హలో అండ్ వెల్కమ్ టు రణరంగం. తెలంగాణలో ఎర్ర బస్సు పథకం సెన్సేషన్ల మీద సెన్సేషన్లు క్రియేట్ చేస్తోంది. మొదట్లో మహాలక్ష్ముల కళ్ళల్లో ఆనందం నింపింది, ఆ తర్వాత ఆటో డ్రైవర్ల కడుపుల్ని మార్చేస్తోంది, ఇప్పుడు పొలిటికల్ పార్టీల బుర్రలకు పదును పెడుతోంది. కట్ చేస్తే పొరుగునే ఉన్న ఏపీలో కూడా ట్రెండ్ అవుతోంది. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి రణరంగంలో. తెలంగాణలో రయ్యిన దూసుకెళ్తోన్న మహిళల ఉచిత బస్సు సడన్గా కొత్త టర్న్ తీసుకుంది, గేరు మార్చి పొలిటికల్ గ్రౌండ్ వైపు దారి తీస్తోంది. ఈ పథకం పర్యవసానం రాజకీయ రంగు పులుముకొని ఓట్ బ్యాంకుల మీద ఫోకస్ చేసింది. అధికారపక్షం ప్రతిపక్షం ఎత్తులు పై ఎత్తులతో పోటాపోటీ స్కెచ్లతో కొత్తగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీళ్ళిద్దరి టార్గెట్ అంతా ఆ ఒక్కడే, ఆటో డ్రైవర్. అతన్ని ప్రసన్నం చేసుకోవడమే అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి ఎజెండా. ఇప్పుడు బస్ వల్ల మేము మేడారం జాతర పోతున్నాము, సంతోషం అనిపిస్తుంది. ఆధార్ కార్డు మీదనే పోతున్నాము. మురిసిన మహాలక్ష్మి చెదిరిన ఆటో డ్రైవర్ బతుకు చిత్రం. రోజువారీ ఖర్చులు లేదు కష్టమైపోయింది, ఫైనాన్స్ లేదు కష్టమైంది, ఇంటి పోషణ కష్టమవుతుంది, స్కూల్ పిల్లల ఫీజులు లేదు కష్టమవుతుంది. మహిళలతో కిక్కిరిసిన ఎర్రబస్సు, బోసిపోయిన ఆటో స్టాండ్లు, మహిళల ఉచిత ప్రయాణం సరే, మా జీవనయానం సంగతేంటి? ఫికర్ పడకుర్రి, మీకు మేమున్నామంటూ రంగు జెండాల నిండైన భరోసా. ఆటో డ్రైవర్లు కూడా మా కుటుంబ సభ్యులే, ఓపిక పట్టండి. రాజకీయపరమైన చర్చలు అవసరం లే. ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో తురుపు ముక్కగా పనిచేసిన ఆరు గ్యారంటీల్లోకెల్లా ఆరు గ్యారంటీయే తెలంగాణలో అదరగొడుతోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మొదలైన ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం దేదీప్యమానంగా అమలవుతుంది. 3 కోట్ల పైన ఉమెన్ ప్యాసింజర్స్ మా బస్సులు ప్రయాణం చేయడం జరిగింది. అంటే రోజుకు దాదాపు 30 లక్షల మంది మన ప్రయాణం చేస్తున్నారు. మన ఆక్యుపెన్సీ రేట్ కూడా దాదాపు 69% ఉన్న ఆక్యుపెన్సీ రేటు ఆల్మోస్ట్ 88%కి వెళ్ళడం జరిగింది. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది, ఆర్టీసీ ఆదాయం కూడా ఎగబాకుతుంది అంటూ లెక్కలేసి మరీ కొత్త భాష్యాలు చెప్పుకుంటోంది ప్రభుత్వం. కానీ ఈ నాణ్యానికే మరోవైపున వినిపిస్తోంది దగాపడ్డ ఆటో డ్రైవర్ల గగ్గోలు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్కడ కూడా ఆడవారు ఒక్క ఆటో కూడా ఆపి ఎక్కడం లేదు. ఇలా చేయడం వల్ల మా ఆటోల ఈఎంఐలు మేము కట్టలేని పరిస్థితి, ఆటో వాళ్ళు వచ్చి రేపో మాపో ఆటోలు మా గుంజుకెళ్లే పరిస్థితి ఉంది. కొందరు ఆటో డ్రైవర్లు వాళ్ళకు సొంతంగా ఆటో కొనలేని స్థితిలో వాళ్ళు రెంట్లకు తెచ్చుకొని రోజు 300 ఆటోకు అద్దె కట్టి పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటారు. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన మోస్ట్ పాపులర్ స్కీమ్ మహిళలకు ఉచిత బస్సు పథకం. కానీ దాంతో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ మాత్రం మేమే అంటూ మరుసటి రోజే రోడ్డెక్కి రచ్చకు దిగారు ఆటో వాళ్ళు. ఫ్రీ బస్ పథకం వచ్చి తమకు బోనీ లేకుండా చేసిందంటూ ఆటో క్యాబ్ సంఘాలు లబోదిబోమంటున్నాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే అనే రేంజ్ లో ఉంది వీళ్ళ దీనావస్థ. మొన్నటి వరకు చాలా ఊళ్లకు అసలు బస్సులే లేవు, ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. జోక్యం చేసుకుని అధికారులను బతిమాలో బామాలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించారు ఎమ్మెల్యేలు. నిన్న మొన్నటి వరకు ఆటోల బాట పట్టిన జనం ఇప్పుడు తమ ఊళ్లకు బస్సులొచ్చేసరికి ఆటోల వైపే చూడటం మానేశారు. పట్టణాలు నగరాలతో పాటు బస్సుల సంఖ్య తక్కువగా ఉండే మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే ఆటోలనే ఆశ్రయించేవాళ్లు జనం. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకంతో ఆటో ఎక్కేవాళ్ల సంఖ్య బాగా పడిపోయింది. ఒక్కసారిగా గిరాకీ పడిపోయి దిగాలు పడ్డాడు ఆటో డ్రైవర్. ఆటోలు క్యాబ్ల ద్వారా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. కొందరు అప్పో సొప్పో చేసి సొంతంగా వాహనాలు కొనుక్కుంటే వాళ్లు ఇప్పుడు లోన్లు కూడా కట్టలేని పరిస్థితి. ఆటోల్ని లీజ్కి తీసుకుని నడిపే వాళ్లదైతే మాటలకందని దీనావస్థ.
హైదరాబాద్ లోనే 4.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 175,000 మంది క్యాబ్ డ్రైవర్లు. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వీళ్ల జనాభా 1 మిలియన్కు పైమాటే. వీళ్లంతా ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేశారు. సగానికి సగం పడిపోయిన ఆదాయంతో బతుకు నీడ్చేదెలా అనే డైలమాలో పడ్డారు. అటు ప్రజావాణిలో సైతం ఆటో వాళ్ల వినతి పత్రాలే. మా పొట్టల మీద కొట్టేసింది. ఇప్పుడు మేము ఏం చేసుకో, ఏం పెట్టుకొని నడుపుకోవాలి? మా పిల్లలు, మా పెట్టి పిల్లల్ని ఎలా బతికించుకోవాలి? పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని కాలేజీలలో స్కూళ్ళలో చదివించుకునే వాళ్ళు, వాళ్ళ ఫీజులు ఎక్కడ నుంచి కట్టాలి? ఆటో రెంట్ కట్టుకోవాలి, డీజిల్ పోసుకోవాలి, ఇవన్నీ మాకు ఎక్కడ నుంచి వెళ్తాయి? ఇంత ఘోరం చేస్తారని అనుకోలేదు. ఏదో ఒక బస్సు పెడతారు కావచ్చు అనుకున్నాం, కానీ మొత్తం ఫ్రీ బస్సులు పెడితే ఆటోలు ఎంత బతకాల? ఈ తెలంగాణ స్టేట్ లో దాదాపుగా 1 కోటి మంది ఉన్నారు, వీళ్ళకి అందరికి న్యాయం జరుగుతుందా? సరిగ్గా ఇక్కడే రూలింగ్ అపోజిషన్ పార్టీ నేతృత్వంలో షురు అయింది ఆపరేషన్ ఆటో. కష్టపడి కూడదీసుకున్న ఇటువంటి ఓటు బ్యాంకుల్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వకూడదు అన్నది టీ కాంగ్రెస్ కమిట్మెంట్. పైగా ప్రభుత్వం తమ చేతుల్లో ఉంది. రాజు తలుచుకుంటే తాయిలాలకేంటి కొరవా అన్నట్టు వెంటనే అలర్ట్ అయింది రేవంత్ సర్కార్. కానీ రూలింగ్ పార్టీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అంతకంటే ముందే మేల్కొంది విపక్షం. ఆటో క్యాబ్ డ్రైవర్లు సమాజానికి సంఘీభావం ప్రకటిస్తూ మీ కష్టాలను ఆలకించడానికి మేమున్నాం అని భరోసానిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనం కోసం బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఆటో డ్రైవర్లే కాదు, టాక్సీ, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడి వాళ్ల కష్ట నష్టాలని ఆలకించి నివేదిక రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. నేను ఆటోవాణ్ణే అంటూ మొన్న మధ్య ఈ ఆటో నడిపి ఆటో వాళ్ళని ప్రసన్నం చేసుకున్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు సైతం ఆటో డ్రైవర్లకు వరాల జల్లు కురిపించింది బీఆర్ఎస్ సర్కార్. ఆటోల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫీజును మాఫీ చేస్తూ 1,000 కోట్ల ప్రయోజనం చేకూర్చింది కేసీఆర్ సర్కార్. కృతజ్ఞతా సమావేశంలో కేటీఆర్ మరిన్ని హామీలతో ఆటో డ్రైవర్లను ఫిదా చేశారు. ఇంత యుద్ధం చేస్తే మీరందరూ రోడ్డు ఎక్కి ఆటోలు లైన్లో పెట్టి ఊరేగింపులు తీస్తే గప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప ఇక్కడనే రాలే. ఈ ఫిట్నెస్ ఛార్జీల రద్దు మీరు చెప్పినారు, అది అయిపోయింది. మీకు 5 లక్షల బీమా వచ్చింది, రవాణా పన్ను మాఫీ అయింది. మా మారే అడుగుతుండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లా లేకపోతే గృహలక్ష్మి మారే ఏదో ఒకటి తప్పకుండా మీ అందరికి ఇప్పించే బాధ్యత నాది. మీకు ఒక ఆఫీస్ కావాలన్నాడు మారే, ఇక్కడ ఆఫీస్ కూడా పెట్టిద్దాం, ఒక భవనం కట్టిస్తాం, ఆఫీస్ కూడా పెట్టిస్తాం. ఆ విషయంలో కూడా అనుమానం పెట్టుకోకండి. అల్టిమేట్గా మీరు కోరేది ఏంటంటే మా కోసం ఒక సంక్షేమ బోర్డు పెట్టండి అని అడుగుతున్నారు. లాస్ట్ టైం పెడదాం అనుకున్నాం, పెట్టలేదు, ఈసారి తప్పకుండా పెట్టుకుందాం. ఆ విషయంలో కూడా అనుమానం ఉంది. సో ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మురిసిన మహాలక్ష్ములు కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటు బ్యాంకుల్ని ఎంత మేరకు భరోసా ఇస్తారో తెలీదు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుగా మారబోతున్న ఆటో డ్రైవర్లను తమ బుట్టలో వేసుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది. మొన్నటిదాకా కాలరెగరేసిన ఆటో వాళ్ళ ఇప్పుడు కుయో ముర్రో అంటున్నాడు. ప్రభుత్వాలు మారే కొద్దీ తమ బతుకులు మరింత దుర్భరం అవుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నాడు. కానీ వీళ్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడడం పెద్ద ఛాలెంజ్లా మారిపోయింది పార్టీలాళ్లకు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాజస్థాన్ తరహాలో చట్టం చేసి మరీ మిమ్మల్ని ఆదుకుంటామంటూ ఓ అడుగు ముందుకేసింది. రేవంత్ వర్కౌట్ చేస్తోన్న ఆ రాజస్థాన్ ఫార్ములా ఏమిటి? దాంతో ఆటో డ్రైవర్లకు ఉపశమనం దొరికే పరిస్థితి ఉందా? అక్కడ ఫుల్లు, ఇక్కడ నిల్లు, కొందరికి ఖుషి, మరికొందరికేమో కసి. ఉచిత ప్రయాణం స్కీమ్తో తాము చితికిపోతున్నామంటున్నారు ఆటో వాళ్ళు. ఉచిత బస్సు పథకంలో ఇటువంటి లొసుగుల్ని సరిచేస్తూనే ఆర్టీసీని పరిపుష్టం చేసే చర్యల్ని కూడా వేగవంతం చేసింది రేవంత్ సర్కార్. రద్దీని అధిగమించేందుకు అద్దె బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. సంక్రాంతిలోగా ఒక్క హైదరాబాద్కి 340 కొత్త బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. 4 నెలల్లో 2,000కు పైగా కొత్త సర్వీసులు కమింగ్ సూన్. ఉన్న బస్సులకు తోడు కొత్త బస్సులొస్తే మాగతేం కాను అని బోరుమంటున్న ఆటో క్యాబ్ డ్రైవర్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్. ఆటో డ్రైవర్లు కూడా మా కుటుంబ సభ్యులే. మేము ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగాలని, మహిళలకు ఉచిత బస్సు పెట్టలే, మహిళలకు సౌకర్యం కలగాలని మేనిఫెస్టోలో పెట్టి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ఇస్తా ఉన్నాం. కానీ ఆటో వాళ్ళకు సంబంధించిన ఇబ్బందిని సానుకూలంగా మానవత దృక్షితో వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. ఓపిక పట్టండి, రాజకీయపరమైన చర్చలు అవసరం లేదు,
ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో ప్రైవేట్ క్యాబ్ కంపెనీల కార్మికులతో స్పెషల్ గా భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. వాళ్ల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఏఐసిసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వార్త బయటకొచ్చిందో లేదో తమ గోడు కూడా వినాలంటూ రాష్ట్రం నలుమూలల నుండి మిగతా డ్రైవర్ల యూనియన్ లీడర్లొచ్చి సీఎం కి మొరపెట్టుకున్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డ్, ఈఎస్ఐ సౌకర్యం, యాక్సిడెంట్ బీమా వర్తింపు, 50 ఏళ్లు దాటిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ సౌకర్యం, గ్రేటర్ హైదరాబాద్ లో ఆటో పార్కింగ్ స్టాండ్లు, ఇవి వీళ్ల డిమాండ్లు. 33 అసంఘటిత కార్మికులకి గిగ్గి అని చెప్పని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. గిగ్గి అని చెప్పి అందులో అసంఘటిత కార్మికులు మేము కూడా వస్తాం, డ్రైవర్స్ కూడా వస్తాం. అండ్ ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకున్న మీటింగ్, అది మా ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము గత 10 రోజులుగా మా సమస్యల మీద మహాలక్ష్మి వచ్చిన కాడి నుంచి మేము ఈరోజు ఆటో కిరాయి తీయలేక, గ్యాస్ పోయలేక, ఇంట్లోంచి బయటకు వస్తుంటే నిత్యావసర వస్తువులు తమ్మంటే అవి కూడా తీసుకుపోలేక, పిల్లలకు కనీసం పాలు, బ్రెడ్ బిస్కెట్ కూడా తీసుకోవాలని పరిస్థితుల్లో మేము 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి మా సమస్యల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో, స్పందిస్తారేమో. ఈ కామర్స్ కంపెనీలకు అనుసంధానమై పనిచేసే అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం అమలు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో అసెంబ్లీ ఆమోదించిన ఈ యాక్ట్ ఏం చెప్తోంది? కార్మికులందరినీ లెక్కగట్టి ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ల కోసం సంక్షేమం బోర్డ్ ఏర్పాటు చేసి వాళ్లకొచ్చే పేమెంట్ వాటాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నది ఈ చట్టం సారాంశం. రేవంత్ భేటీలో రాజస్థాన్ ఫార్ములాపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీమా సౌకర్యం, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ ఇస్తూ వస్తోంది రాజస్థాన్ సర్కార్. తెలంగాణలో కూడా అదే ఫార్ములాని అమలు చేసే ఆలోచనలో ఉందా, లేక మరేదైనా ఉపాయంతో ఆటో డ్రైవర్లకు ఉపశమనం కల్పిస్తారా? మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఆటో కార్మికులకు మీకు అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదు. మేము మహిళలకు ఒక సౌకర్యం ఇచ్చినాం, దానివల్ల మీకు ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. తప్ప అది మీరేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము మీకు వ్యతిరేకం అనుకుని మీకు మీరే ఎవరో చెప్తే తొందరపడకండి, చెప్పండి, వింటాం, దాని సామరస్యంగా పరిష్కారం చేస్తాం. అందుకు మా ప్రభుత్వం పూర్తిగా 100% సంతృప్తిగా. మహిళలకు ఇచ్చే ఫ్రీ టికెట్ పథకంతో ఆర్టీసీకి ప్రతి నెల దాదాపు 300 కోట్లకు పైగా నష్టం వస్తోంది. దీన్ని రియంబర్స్మెంట్ ద్వారా పూడుస్తామంటోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఖజానాపై ఇది గొప్ప భారమేమీ కాదు అన్నది కాంగ్రెస్ లీడర్ల వాదన. అందుకే తెలంగాణలో బాగా పాపులర్ అయిన ఫ్రీ బస్ పథకం మిగతా రాష్ట్రాల్లో రాజకీయాల్ని కూడా తెగ అట్రాక్ట్ చేస్తోంది. అటు ప్రగతి రథ చక్రం, ఇటు రసవత్తరమైన రాజకీయం, రెడ్ బస్ చుట్టూ పొలిటికల్ బజ్. మరో 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ లో సైతం ఫ్రీ బస్సు పథకం రీసౌండ్ ఇస్తోంది, మేనిఫెస్టో తయారవుతోంది, త్వరలో విడుదల చేస్తామంటూనే అందులో ఉండే జనరంజక పథకాల్ని లీక్ చేస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ, జనసేన ఫ్లాగ్ షిప్ స్కీమ్స్ వరుసలో మొట్టమొదటిది ఆర్టీసీ ఫ్రీ బస్ జర్నీ ఏట. ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం. మహాశక్తి పేరుతో అపోజిషన్ పార్టీలు ప్రకటించబోయే ఈ హామీని హైజాక్ చేసి ముందస్తుగానే అమల్లో పెట్టే ప్రయత్నాల్లో ఉందట వైసీపీ ప్రభుత్వం. జనవరి నుండే మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేలా గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీకి ప్రతిరోజు దాదాపు 6 కోట్లు రాబడి తగ్గుతుంది అని అంచనా కట్టేశారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా ఆ నష్టాన్ని ప్రభుత్వం చెల్లించేలా నివేదిక సిద్ధమవుతోందట. అటు ఏపీలో ఆటో వాళ్ళ నుండి వ్యతిరేకత వస్తుందన్న బెంగ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే వాహనమిత్ర పేరుతో ఆటో క్యాబ్ డ్రైవర్లకు బాసటగా నిలిచింది జగన్ ప్రభుత్వం. 2.62 లక్షల మంది డ్రైవర్లకు ఏటా 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. రేపటి రోజున తెలంగాణలో సైతం వాహనమిత్ర స్కీమ్ కాపీ అయినా ఆశ్చర్యం లేదు. సో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు ఎర్ర బస్సు, ఆటో డ్రైవర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ బస్ వల్ల మేము మేడారం జాతర పోతున్నాము, సంతోషం అనిపిస్తుంది, ఆధార్ కార్డు మీద పోతున్నాము. రోజువారీ ఖర్చులు వెళ్ళేది కష్టమైపోయింది, ఫైనాన్స్లు వెళ్ళేది కష్టమైంది, ఇంటి పోషణ కష్టమవుతుంది, స్కూల్ పిల్లల ఫీజులు వెళ్ళేది కష్టమవుతుంది. ఆటో డ్రైవర్లు కూడా మా కుటుంబ సభ్యులే, ఓపిక పట్టండి, రాజకీయపరమైన చర్చలు అవసరం లే,
ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది.